T20 ప్రపంచ కప్ 2021లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాల్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. ముందుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా, ఆపై మెగా టోర్నీలో భారత్ పై గొప్ప రికార్డున్న న్యూజిలాండ్ చేతిలో కూడా ఓటమి పాలైంది. దాంతో విరాట్ కోహ్లీ సేన సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితి వచ్చింది. మిగిలిన మ్యాచ్ల్లో గెలిచినా కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక వరుస ఓటముల కారణంగా టీమిండియాపై వివిధ దేశాల క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిన్నటిదాకా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు చేయగా, తాజాగా పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా టీమిండియా ఆటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంతర్జాతీయ టోర్నీల్ని టీమిండియా సీరియస్ గా తీసుకోవడం లేదని, కేవలం ఐపీఎల్ ఆడితే చాలు అని భారత్ భావిస్తోంది అని విమర్శించాడు. టీమిండియా పూర్తి స్థాయిలో చివరగా ఆడిన సిరీస్ ఇంగ్లాండ్ పైనే. గత మార్చిలో ఇంగ్లాండ్తో ఆడిన వన్డే T20 సిరీసే చివరిది. ఇదే విషయాన్ని పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రస్తావించాడు. ఏ స్పోర్ట్స్ లో అక్రమ్ మాట్లాడుతూ, భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ లో చివరిగా పూర్తి స్థాయిలో ఆడింది మార్చి నెలలో. ఇది నవంబర్ మాసం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఆటగాళ్లు కలిసి ఒక్క అంతర్జాతీయ టోర్నీ కూడా ఆడలేదు. దీన్ని బట్టే అంతర్జాతీయ క్రికెట్ ని టీమిండియా ఎంత సీరియస్ గా తీసుకుంటుందో మనకు అర్థమైపోతుంది. కేవలం ఐపీఎల్ ఆడితే చాలు అని, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే సరిపోతుంది అని టీమిండియా భావిస్తోంది అని అక్రమ్ విమర్శించాడు. జులై నెలలో శ్రీలంక పర్యటనకి టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే. లంకకు వెళ్లిన జట్టులో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేరు. ప్రధాన ఆటగాళ్లు లేకుండా యువ జట్టుని శ్రీలంకకి పంపింది బీసీసీఐ. అదే సమయంలో సీనియర్ ప్లేయర్స్ ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు. ఆ వెంటనే ఆటగాళ్లంతా యుఏఈకి వచ్చి ఐపీఎల్ 2021లో ఆడారు. అనంతరం 2 రోజుల వ్యవధిలో T20 ప్రపంచ కప్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఐపీఎల్ 2021లో అదరగొట్టిన మనోళ్లు అసలు సమరంలో మాత్రం తేలిపోయారు. ఈ విషయాన్నే పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రస్తావించాడు. లీగ్ మ్యాచ్లు ఎన్ని ఆడినా అంతర్జాతీయ మ్యాచ్లతో సమానం కాదని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. లీగ్ దశలో ఒకరో ఇద్దరో నాణ్యమైన బౌలర్స్ ని ఎదుర్కొంటాం, అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం అలా కాదు, 5 అద్భుతమైన బౌలర్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నాడు. ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మని 3వ స్థానంలో దింపడాన్ని వసీం అక్రమ్ తప్పుపట్టాడు. T20 క్రికెట్ లో 3 సెంచరీస్ చేసిన ఓపెనర్ కి ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో 3వ స్థానంలో దింపుతారా? ఇషాన్ కిషన్ ని ఆ స్థానంలో దింపవచ్చు కదా. టీమిండియా పెద్ద పొరపాటు చేసి మూల్యం చెల్లించుకుంది అని అక్రమ్ పేర్కొన్నాడు.